ఒకప్పుడు మంచి సినిమాలు చేశాడు, లెట్ హిమ్ హ్యాండిల్ రకరకాల. లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇస్తాడు ఆయన కూడా నమ్మకంతో ఇచ్చుంటాడు. 14 21 ఏళ్ళు ఎవకుండా ఎవకడేం కాదు కదా. అవును, అయిందే డూపింగ్. రజనీకాంత్ డూపింగే. రజనీకాంత్ అయితే 66 67 సంవత్సరాలు. రజనీకాంత్ అయితే ఒక డైలాగ్ చెప్పడమే, పరిగెట్టడం, నడ్డం, డ్యాన్స్ చేయడం అంతా డూపులే. బికాస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్ని వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఏదో విధంగా ఆయన ఫేసు అంత వాల్యూ ఉంది కాబట్టి, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఈయన అలా, ఇంకా చిరంజీవి గారు అలా కాదు, ఈ కెన్ డ్యాన్స్. అవును, ఈయనకోటి ఎక్కడన్నా డిఫరెంట్గా ఉన్నారు. చాలా చాలా యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్ హీరో ఇన్ ఇండియా చెప్పాలంటారు ఈ వయసులో. ఇదేం వయసు కదా, ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే 80 తర్వాత ఓల్డ్ ఏజ్, 80 బిఫోర్ ఓల్డ్ అని అనొద్దు అన్నాడు. 80 నుంచి స్టార్ట్స్ ఓల్డ్ ఏజ్ అని. ఓకే, అప్పటిదాకా మనలో ఉంటుంది, 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 డెఫినెట్గా ఉంటుంది. విశ్వనాథ్ గారు 93 ఏళ్ళు, ఆయన 97 వరకు స్టిల్ ఫ్రెష్గా ఆలోచిస్తున్నాడు అని. లాస్ట్లో కూడా మెమరీ లాస్ ఏమీ లేదే. ఇప్పుడు ఇళ్ళరాజా ఉన్నాడు, ఆయన కొంత 150 ఏళ్ళు బతికేస్తాడేమో, అతనుకున్న ఆరోగ్యం టచ్ వుడ్, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఆయనకున్న అంత మంచి అలవాట్లు. నేను ఇందా చెప్పారా I eat only twice అని. ఆ విధంగా అతను కూడా అంతే తింటాడు, మేబీ గాలి తింటాడేమో. అండ్ ఈ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్, అంత డిసిప్లిన్గా ఉండొచ్చు. అంటే చిరంజీవి స్టిల్ ఎనర్జెటిక్ హీరో. ఓకే, ఇప్పుడు ఆయన ఇతనికి ఇవ్వటం అనేది అంత ఫాస్ట్గా ఆయన మూవ్మెంట్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఆ ఎనర్జీ అయితే చాలా వరకు ఉంది ఇంకా ఆయనలో. డెఫినెట్గా మనం అలా అనుకుంటున్నాం, కానీ అలాగే ఇవ్వగల స్టెప్స్ మరి ఇలా దిగుస్తాడు కదా సినిమా, అలా కాకుండా ఉంటుంది. డెఫినెట్గా వెరీ ఎనర్జెటిక్ హీరో. అండ్ దిస్ డైరెక్టర్ ఆల్సో ఆయన ఇవ్వటం ఒకటి రిలేషన్షిప్లు ఇవ్వలేదన్నారు అందుకు ముందు. ఇవ్వాలి కదా, ఎవరు చిరంజీవి మెగాస్టార్ అటు, అతను ఇస్తేనే కదా. ఇప్పుడు ఆ 4 సినిమాల్లో కూడా అతనితో చేసుకుంటే హిట్ అయ్యి ఉండేదేమో. అదే, సో ఈయనకి కూడా ఒక కంబ్యాక్ కావచ్చేమో. డెఫినెట్గా రమేష్కి, 100%. అదే, సో అంటే మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. ఎందుకంటే ఈయన ప్రొడ్యూసర్ వచ్చేసి మన అనిల్ సుంకర, ఆయన అది వరకు అఖిల్ తోటి ఏజెంట్ అనే సినిమా చేసి బాగా లాస్, చాలా లాస్ అయ్యాడు. ఒక చిన్న సినిమాతోటి చాలా గెయిల్ అయ్యాడు. మళ్ళీ సామాజ వర్గమన అని వచ్చింది, అది హిలేరియస్ ఎంటర్టైనర్, దాంతో మంచి పేరు వచ్చింది, మంచి బాగా డబ్బులు కూడా వచ్చాయి. ఆయన స్టిల్ ఆయన బాగా లాసుల్లో ఉన్నాడు స్టిల్ ఆర్థికంగా అయితే. సో బోళా శంకర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు ఆయన తీశాడు. సో ఇది ఆయన మరి ఆర్థికంగా ఆయన గట్టెక్కిస్తుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ. మంచి టైటిల్ బోళా శంకర్ అనేది, కోల్కతా బ్యాక్ డ్రాప్. మళ్ళీ ఏం బ్యాక్గ్రౌండ్? కోల్కతా. కోల్కతా ఎప్పుడో చూడాలనుకుంటున్నారు. దాని తర్వాత ఇవన్నీ వీటితో ఆయన కోసమే ఆడాలి సినిమా. డైరెక్టర్ గురించి కొంత ఆడాలి. అతను నిజంగా మీరు అన్నట్టు అటువంటి సినిమా ఎందుకు టేకప్ చేశాడు? ఏజెంట్ లాంటి సినిమా అతనికి అసలు ఇమేజ్ లేదు. అనిల్ శంకర్ అతను మరి ఎందుకు డైరెక్టర్ ఉన్నాడుగా సురేందర్ రెడ్డి, అయితే అతనికి లేదు. షైర్ అయితే పోయింది కదా. ఇప్పుడు అతను అలాగ ఆలోచించాలి, కానీ సామాజవర్గం ఆడింది. కనీసం ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి. ఈ మీడియోకర్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి డెఫినెట్గా. ఎప్పుడో ఒకసారి ఫోన్లో మహాయి అంటున్నాను, బట్ స్టిల్ ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కామెడీ కానివ్వండి, థ్రిల్లర్స్ కానివ్వండి, అవి ఒక పక్కన వెళ్తూ ఉంటే అవే కాపాడతాయి. అదే ఇప్పుడు లేటెస్ట్గా బేబీ లాంటి చిన్న సినిమా కూడా చూడండి, చూసాను, హృదయాన్ని కదిలించింది ఆ సినిమా. హృదయాన్ని చూశాను నేను, అటువంటి థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఓకే, చూశాను. లైక్ చేయడం అంతకుముందు ఏదో అడ్రస్ లేని సినిమాలు చేశాడు, తాటికమ్మ, తాటిమాట చేసింది ఒకటే డైరెక్షన్, హృదయ కాలేయం అని. ఇదివరకు అదే పెద్ద హిట్, సంపూర్ణేష్ బాబు అది హిట్టే. ఆ తర్వాత కొబ్బరి మొట్ట అనే సినిమాకి ప్రొడ్యూసర్ అయినా ఆ సినిమా ఒకటి, కలర్ ఫోటో అని ఒకటి. మర్చిపోయినా దాని గురించి చెప్పాలి. కలర్ ఫోటోలో అతను బాగా అనుభవం సంపాదించాడు. అది కూడా ప్రొడ్యూసరే, హృదయాన్ని పట్టుకుని చేశాడు. ఇప్పుడు చాలా బాగా బ్రహ్మాండమైన సినిమా అది బేబీ. అటువంటి సినిమాలు అనిల్ శంకర్ లాంటి వాళ్ళు చేయాలి. మళ్ళీ అందరికి వెళ్ళిపోమని కాదు, వెళ్తే వెళ్ళొచ్చు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ సబ్జెక్ట్స్. అటువంటి చేస్తూ ఒక పెద్ద పెద్ద హీరోని, వీళ్ళు ఏంటంటే పెద్ద హీరోని పడితే పెద్ద సినిమాలు చేస్తే అదొక వేరే టెక్నిక్. సక్సెస్లో ఉన్న జరుగుద్ది అది. ఇప్పుడు రాజమౌళి వాళ్ళందరూ, దిల్ రాజు వాళ్ళందరూ పెద్ద సినిమాలు చేస్తారు, దానికి సెపరేట్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఉండే ఒక స్ట్రాటజీ ఉంటుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది, పెద్ద ఫైనాన్స్ అన్ని పెద్ద లో చాలా కవరేజ్లు ఉంటాయన్నమాట. అది ఇప్పుడు అంత డైరెక్ట్గా బాహాటంగా చెప్పలేను, కానీ
అలా వెళ్ళాలని ఈయన ఒకటి బాలకృష్ణ ఒకటి అలా అంటున్నారు, డబ్బులు ఉన్నాయి తీసేసుకుని అడ్వాన్స్ ఇచ్చేస్తారు, అది తొందరపాటు చర్య. అంటే కాంబినేషన్ ఫిలిమ్స్ అంటారు కదా వాటిని, అవి అంత తొందర పడకూడదు యాక్చువల్గా నాయన. బికాజ్ నాకు ఇప్పుడు ఈ సినిమా అనిల్ సింగర్ గురించి ఆడాలని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ సినిమా తీసింది ఆయనే అన్నారు కదా ఏజెంట్. అటువంటి సినిమా అంత ఎలా ఖర్చు పెడతారు అంత గుడ్డిగాను? ఆ అబ్బాయికి ఏముందండి మార్కెట్? వాళ్ళ ఇద్దరికి అబ్బాయిలకి ఏమి లేదు కదా, ఐఎమ్ సారీ టు టెల్, ఇద్దరికి లేదు. లేనప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ గారు నీకు ఏంటి ఫ్యాన్సీ? అంటే నాగ చైతన్య గురించి కూడా వాడు చెప్తున్నారా? ఇద్దరు ఇద్దరికి ఏ సినిమా ఆడద్దండి ఇప్పుడు. బెటరే ఉంది, మీ డబ్బులు మీకు వస్తే బెటరా? ఆర్ఓఐ అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు కూడా ఉండాలి, నేను ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేస్తే మీకు వ్యూయర్షిప్ వస్తారా అదని, దట్ ఈస్ కాల్ ఆర్ఓఐ. బెనిఫిట్ లేకుండా సినిమా తీయటం ఏదో సరదా కోసం సినిమా తీయడమా? లేదే, ఈ మధ్య దిల్రాజు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు నష్టం వస్తుంది సినిమాలని చెప్పి ఇద్దరు ముగ్గురు హీరోలు చెప్పాడా? అవును, అదే దట్ ఈస్ ట్రూత్, అనుభవించింది అతను అంతేగా. అంచేత అనిల్ సుంగర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీడియా ఒకరి మీద కూడా ఆలోచించండి, ఆలోచించి అది అలా వెళ్తూ చాలా మంచి ప్రాజెక్ట్ అనుకుంటే పెద్దవాడితో వెళ్ళండి. అక్కడ ఏముంటుందంటే ఫైనాన్స్ కట్టవలసి ఉంటుంది, పెద్దవాడితో సినిమా ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అవును, కాదు ఇప్పుడు ఏంటంటే థియేట్రికల్గా మీకు అంత రెవెన్యూ రాకపోయినా శాటిలైట్ ఒకటి తర్వాత ఓటీటీ ఒకటి డిజిటల్ రైట్స్ ఇవి ఆదుకుంటున్నాయి అనేది ఒకటి ఉంది కదా ప్రొడ్యూసర్స్. మంచిదే కదా, బాంబే మార్కెట్ ఉంది, రవితేజ సినిమాకి హిందీ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, అతను రెమ్యూనరేషన్ వచ్చేస్తా అక్కడ. ఓకే, డబ్బింగ్ రైట్ మీరు అనేది డబ్బింగ్ రైట్స్ హిందీ ఒక పెద్ద పాలకొండలోకి వచ్చింది మనకి తెలుగుకి. అవును, ఈవెన్ అబ్బాయి మన బెలంకొండ సురేష్ గారి అబ్బాయి సినిమాలు అతను లేనే లేదు అక్కడ ఉంది, అది అనుకోకుండా బ్యాడ్ ప్రాజెక్ట్ చేశారు మొన్న రాజమౌళి పేరు వాడుకుందాం చెప్పి, అవి ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అటువంటి సినిమాలు అతను చాలా చేశాడు రవితేజ. మీరు ఆ లాంగ్వేజ్లో శాటిలైట్ కొట్టండి, మనం చూసి ఉండవు సినిమాలు రవితేజ అన్నీ అకుంటాయి అన్నీ కూడా. ఓకే, రియల్ మాస్ మహారాజా అతను, లేదా 57 తర్వాత అతనికి క్యారెక్టర్ ఒకటి ఎవరు కదా, బట్ స్టిల్ అతనికి ఆ ఇమేజ్ ఉంది, ఇక్కడ గోదావరి భాషలో మాట్లాడి కలోక్యల్గా మాట్లాడింది ఒక రేంజ్ కన్నా ఆ డబ్బులు వచ్చే అతనికి ఇచ్చిన ఇమేజ్ వచ్చి చాలా దాటండి. ఇక్కడ శాటిలైట్ మీరు అన్న ఓటీటీ ఇవన్నీ ఇమేజ్కుంటే కనీసం ఒక 30% ప్రాఫిట్ వచ్చిన మంచిదే కదండి. అవును, ఒక 20 కోట్లు 30 కోట్ల ప్రాజెక్ట్కి ఒక 700 కోట్లు ప్రాఫిట్ వస్తాయి, ఎందుకంటే వీళ్ళ ఒకసారి అడ్మిట్ అవ్వరు కానీ, బట్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాఫిట్. అతనికి హిందీ డబ్బింగ్ మార్కెట్ స్టార్ట్ అయింది అతనితోటే. మనం కూడా ఏ చిన్న సినిమా యాక్షన్ సినిమా తీసినా 1 కోటి రూపాయలు ముందు ఇచ్చేది వాళ్ళే హిందీ. మీకు తెలుసో తెలియదు, మీకు తెలిసే ఉండాలి ఇది, హిందీ మన ఆఫీస్కి గుమ్మ వెక్కేది వాళ్ళే. పెద్ద సినిమాల గురించి చెప్పట్లేదు, పెద్ద అంటే చిరంజీవి గారి సినిమా అయ్యి కాదు, ఒక మీడియా గారిగా ఉండే సినిమాలు. ఇప్పుడు సామజాయి మైండ్స్ ఏదో ఉంది కదా దాని పేరు, ఇప్పుడు సామజాయి మన కొనరు మళ్ళా. అవును, వాళ్ళకి కావాలి యాక్షన్, కొంచెం నాటిగా ఉండాలి ఫిలిం అనమాట, కమర్షియల్గా ఉండాలి. అంచేత లేకపోతే ఎందుకు చూస్తారండి వాళ్ళు, కమర్షియల్గా ఉండేది చూస్తారు. నేను రవితేజ చాలా సీన్లు హిందీలో చూశాను. ఓకే, నేను డైరెక్ట్గా ఎప్పుడో ఇతని సినిమాలు ఎప్పుడో కానీ చూడను, యూట్యూబ్లో బిట్లు బిట్లు కింద వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. డైరెక్ట్ తెలుగు సినిమాల కంటే మీరు హిందీ డబ్బు, హిందీ డబ్బింగ్ సినిమాలు అతను అలా వచ్చినాయి అతనికి. అవును, ప్రతి సినిమా ఉంటుంది అక్కడ. నాకు అది మాత్రం మామూలుగా ఉన్నప్పుడు నేను తెలుసు, ఎందుకు చెప్తున్నానంటే అతనికి ఆ మార్కెట్ తెచ్చుకున్నాడు, అది అదృష్టం అవుతుంది అతనికి. హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్ కదా, సెల్ఫ్ మేడ్ పర్సన్ కదా, ఈ రోజు కూడా అతనికి రెమ్యునరేషన్ వచ్చేస్తుంది అక్కడ. అంచేత మిగతా ఓటీటీ ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోగలిగితే సినిమా బాగుంటే దులిపేస్తుంది. అది కూడా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎమ్మెరుకోండి, సినిమా ఇట్టేది ఎక్కడికో పోతుంది. ఓటీటీ రిలీజ్ అవ్వకుండా చేతులు కూడా వేసుకుందాం అనుకుంటే మటుకు అవ్వదు. సో మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వస్తే, సో ఇప్పుడు చాలామంది తెలుగులో యంగ్స్టార్స్ వచ్చేసారు, అయినా చిరంజీవి గారు ఇప్పటికీ తన యొక్క ఆయనకి ఏదైతే ఇదివరకు ఇమేజ్ ఉందో, మధ్యలో ఆయన 9 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇప్పటి యంగ్ జనరేషన్కి ఆయన సినిమాలు చూడాల ఈ 9 ఏళ్లలో, బట్ స్టిల్ ఇప్పుడు ఆయన వాళ్ళతేరు వీరయ్య లాంటి సినిమా, దాంట్లో మీరు చెప్పిన రవితేజ కూడా ఒక యాడానా మూవీకి యాడెడ్ వాల్యూ, యాడెడ్ వాల్యూ. సో చాలా మంచి ఆల్మోస్ట్ 130+ షేర్ వచ్చింది క్రోర్స్ షేర్, అంటే ఆయన సినిమాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది. అంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే సైరా పక్కన పెట్ట, సైరా ఇంకా కొన్ని చోట్ల రాలేదనుకోండి, ఇది అన్ని అందరికీ కూడా లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా. సో ఇప్పటికీ అంటే చిరంజీవి గారి కరిష్మా, అలాగే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా
కంటిన్యూ అవుతున్నారట, ఆయనకి యాడ్ అవుతున్నారా అనుకోవచ్చు? కంటిన్యూ అవుతున్నారని ఎందుకు అనుకోవాలంటే, రామ్ చరణ్ ఫాదరు వీళ్ళంతా కూడా మెగా ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, అనేది కొరవుల్లో ఒకటి ఏర్పడింది ఆఫ్ లేట్. ఓకే, ఈ సైరా కానీ ఫ్లాప్ కానీ హిట్ కానివ్వండి, మళ్ళీ ఈ కుర్రోళ్ళకి లేకపోతే కుర్రోళ్ళకి వాళ్ళ సినిమాలు చూడకూడదు. ఎందుకు చూస్తున్నారు? ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రామ్ చరణ్, ఈజ్ అంకుల్ ఆఫ్ రామ్ చరణ్, ఈజ్ సంథింగ్ ఆఫ్ రామ్ చరణ్. అలా అల్లవారి ఉంది కూడా, అన్నీ కూడా నేను అల్లార్జునకి నేను అస్తమానం ఏమంటానంటే అతను మెగా ట్రీ అంటాను. కానీ ఈ కుర్రోళ్ళు బయటికి రండమ్మా, లేకపోతే ఆ ట్రీ లాగా మీరు పెద్ద చెట్టు కింద చిన్న మొక్కలు మొలవు, అంటే పైకి రాయండి అని నేను ఒక వీడియో పెట్టాను. ద్వేషంతో కాదు, మీరు కూడా బయటకు వచ్చి బయట రావడం అంటే ఆ ఇమేజ్ నుంచి బయట రావాలి. ఇప్పుడు ఆ తేజ అన్న ఒకటి పదిదాంట్లో చిరంజీవి పాట ఒకటి వాడేసేవాడు అంతకుముందు. అవును, తర్వాత ఐ వస్ టోల్డ్ చిరంజీవి గారు పనులు ఇచ్చాడు అని ప్రతి సినిమాలో నా పాటలు వాడేస్తున్నాడు. ఏదో అన్నారు, నిజం వస్తుంది తెలియదు కానీ రెండు మూడు సినిమాల్లో ఉన్నాయి. అలా అలాగా అలా చేస్తే అతను కొంతకాలానికి ఇతను తెరమరే అయిపోతాడు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే అతనే మంచి నటుడు సాయి తేజ్, 100% యాజ్ ఎ కోచ్గా చెప్పగలను. ఓకే, ఇచ్చిన డైలాగ్ ని బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఈజ్ ఉంది, బ్రహ్మాండంగా చేసాడు. సినిమా బాగోలేదు అంతే, లేకపోతే అది పవన్ కళ్యాణ్ లాంటి మెగా మెగా టు మెగా అతను. యాక్చువల్గా చిరంజీవి గారి కంటే ఎక్కువ ఇమేజ్ వచ్చింది అతనికి దైవికంగా, అతనికి పవన్ కళ్యాణ్కి. ఆ నాటీనెస్ కొరవాళ్ళు అందరికీ లైక్ చేస్తారు, అతనికి తక్కువ ఏం కదా, 57 వచ్చేసినాయి. అవును, ఇప్పుడు స్టిల్ ఈజ్ డూయింగ్ కదా, నేను చేస్తానే వెళ్ళట్లేదు, డబ్బులు సంపాదించుకోవాలి కూడా చేస్తాడు అతను. అతను ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. చిరంజీవి గారు కూడా రైట్ ట్రాకే, బికాజ్ ఆయన అర్జెంటుగా నేను చాలాసార్లు డిఫరెంట్ ఫిల్మ్ చేయండి డిఫరెంట్ ఫిల్మ్ చేయండి అన్నాను కదా, చేసినా చూడరేమో అనిపించింది నాకు, బికాజ్ ఇటువంటి సినిమాలు చేస్తేనే చూస్తారేమో అని. మనకంటే వాళ్ళకి బాగా తెలుసు ఈ కుర్రకారు అందరూ కూడా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ రామ్ చరణ్, బికాజ్ ఆఫ్ బన్నీ, వీళ్ళందరూ అతనే మెయిన్ కదా. అవును, సో వీళ్ళ ఫాదర్లకి అతనే ఫ్యాన్. ఇప్పుడు ఉన్న కుర్రకారుకి వాళ్ళ ఫాదర్లు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్స్, రైట్, 80%. అవును, ఒకప్పుడు రామారావు గారు గుండివారులాగా. సో ఈయనకి ఉండటం వలన వీళ్ళు, నా దగ్గరకు స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు కొరియాలో, ఆ అబ్బాయి నేను చిరంజీవి సినిమా వదిలేవాడిని కదండి సగం మా ఫాదర్ గురించి, ఆయన అలా అనమాట, అంటే వాళ్ళు ఫ్యాన్లు అనమాట. అవును, అదే ఒకటే ఫ్యామిలీ అవటం. ఇప్పుడు ఈయనకి ఎలాగట్టచ్ అయిపోయిందంటే, లింక్ అయిపోయిందంటే, ఈజ్ ద నెంబర్ వన్. ఒకప్పుడు ఒకసారి చూడాలి, ఒకసారి చూడాలి అనే కాన్సెప్ట్ పోనంతకాలం చిరంజీవి గారి సినిమాలు చూడొచ్చు. చూడొచ్చు, ఉంటారు ఆయన డైరెక్ట్, డైరెక్టర్స్ కూడా కుర్రోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఏం కావాలనేది తెలుసు అనేది వీళ్ళు ఒక తెలిసినా తెలియకపోయినా ఆ చిరంజీవి గారి చట్టంలోంచి బయటికి రాకూడదు, అలాగే తీయాలి. అది వీళ్ళ మనసులో పెట్టుకుని ఆయనకి అల్లి చూపిస్తూ ఉంటారు కథని. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ సాంగ్ కూడా ఉంటుంది, ఇక్కడ లింగిజో సాంగ్ ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దాని తర్వాత కొంచెం నాటుగా ఉంటుందండి, అయ్యే కావాలి ఆయనకి. డెఫినెట్గా ఒక్కసారి చూడాలి అనేది పోదు, ప్రభుడని ఆయన మానేస్తే తప్పితే ఒకసారి చూద్దాం అని కుర్రోళ్ళు కూడా అనుకుంటున్నారు.